మాచర్లపట్నంలోని ప్రశాంతి లాడ్జి నందు శుక్రవారం జనసేన పార్టీ మరియు జనసేవాదల్ పవన్ కళ్యాణ్ అభిమానులతో జనసేన పార్టీ రాష్ట కోశాధికారి రఘురామయ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులతో ఆయన మాట్లాడుతూ మార్చి 14వ తేదీ నాటికి జనసేన పార్టీ ఆవిర్భవించి 4 సంవత్సరాలు పూర్తవుతుందని, 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ప్రతి నియోజకవర్గంలో సేవా కార్యక్రమాల్లో ముందుండాలని, క్రమశిక్షణతో పార్టీని ముందుకు తీసుకెళ్లి రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ సత్తా చాటాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కేకే, ఇన్కంటాక్స్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు, డాక్టర్ పులుకూరి శ్రీనివాసరావు, నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరందరూ వేలాదిగా తరలి రావాలి. అలానే
మీ అందరు అభిమానులా కాకుండా కార్యకర్తలాగా మారాలి. కార్యకర్తలాగా మారటం అంటే కార్యకర్త అంటే జనసేనానికి మీరు ఒక సైనికుడిలాగా మారాలి. సైనికుడు అంటే ఎలా ఉంటాడు? మనం ఆయన తరపున న్యాయమైన యుద్ధం చేయడానికి సైనికుల్లాగా ఉండాలి. కానీ మన వల్ల పక్కన వాళ్ళు కానీ ట్రాఫిక్స్ లో కానీ అరే వీళ్ళ వల్ల మాకు ఇబ్బంది వస్తుంది కానీ ఒక